ప్రభుత్వ పర్మిషన్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. అవునండి, యూనివర్సిటీ అంటే నేను చెప్పినాను, జామియాకి అరబిక్ లో ట్రాన్స్లేట్ చేస్తే మీరు గూగుల్ సెర్చ్ లో జామియా అని వేయండి, యూనివర్సిటీ అని కింద ఇంగ్లీష్ లో చూపిస్తుంది. అందుకోసము మేము అది మామూలుగా ఒడ్లో చెప్పుకుంటా ఉంటాము. లేకపోతే యూనివర్సిటీ కోసము 35 ఎకర్స్ ల్యాండ్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఇక్కడ ప్రకారము మనం కట్టాలంటే అది మేము ఇస్లామిక్ గురించి టోటల్ ఎడ్యుకేషన్ కి యూనివర్సిటీ అంటామండి. అది ఇండియన్ యూనివర్సిటీ, మీరు ఏమి దాని గురించి ఆలోచిస్తారు లేదండి. ఇది ఇండియన్ గురించి కాలేజ్ మనం ఇక్కడ మొదలు పెట్టిన మన బోర్డు కూడా మీరు చూసుకోవచ్చు. మేము హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజ్ అని చెప్పినాము. ఆ ఇంటర్నేషనల్ అని కూడా ఎందుకు చెప్పినామంటే ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్ ఉండాలి, ఉర్దూ లాంగ్వేజ్ ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి, తెలుగు సబ్జెక్ట్ ఉండాలి, అన్ని సబ్జెక్టులు ఉండాలి. మన పిల్లలకు మనం కంప్యూటర్లు అంతా నేర్పిస్తామంట. అందుకోసం మనం ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజ్ ఉంటాము. ఎందుకంటే ఏ కంట్రీలో కూడా ఈ పిల్లలు పోతే వాళ్ళు చదివించవచ్చు, స్కూల్లో పోవచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అన్ని సౌకర్యాలు వాళ్ళకి దొరుకుతాయి. ఎందుకంటే ఇంతకు ముందులో ఏమేమి మన ఆడపిల్లలకు బాధలు వచ్చినాయో నేను చూస్తాను అన్నమాట. వాళ్ళు సంపాదించకపోతే వాళ్లకు భర్తలు చంపేసేది ఎన్నో ఎన్నో చూసినాను నా కళ్ళకు. అందుకోసం ఈ పిల్లోళ్ళని నేను ఒక విద్యలో వాళ్ళ కాళ్లపైన వాళ్ళు నిలబడాలని ఆ ఉద్దేశంతోనే నేను ఈ స్కూల్ నడుపుతున్నాను. నా వ్యాపారము అల్హమ్దులిల్లా గోల్డు, మళ్ళీ వచ్చి టెక్స్టైలు, మినరల్ వాటర్ ప్లాంట్ నాకు ఉండాది, హీరా జ్యువెలరీసీ ఉండాది, ఎలక్ట్రానిక్స్ ఉండాది, అన్ని బిజినెస్లు నాకు వారుగా వారుగా సపరేట్గా ఉండాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క బిజినెస్ని హ్యాండిల్ చేస్తుంది. ఆ బిజినెస్లో వచ్చిన ఆదాయంలో నేను ఈ పిల్లల కోసము ఖర్చు చేస్తాను. అంతేనండి, మళ్ళీ వచ్చి వేరే నుంచి ఫండ్ వచ్చేది కానీ ఒక్క ప్రూఫ్ కూడా ఎవరికి దొరకలేదు. 5 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎవరికి కూడా ఒక ప్రూఫ్. ఎందుకంటే నేను ధైర్యంగా ఉన్నానన్నమాట. ఏ ట్రాన్సాక్షన్ అయినా మనం బ్యాంక్తో చేస్తాం, ఏ ట్రాన్సాక్షన్ అయినా మన కంపెనీ బ్యాంక్తో, మనం కంపెనీ అకౌంట్తో ఏ వస్తువు కొన్నా కూడా ఎవరన్నా చిన్నప్పుడు తెలుగు లేదక్క వాళ్ళు క్యాష్ నేను చెప్తాను లేదు నేను ఇవ్వను, మీరు వ్యాట్ కట్టేయండి, టీడీఎస్ కట్టేయండి, అంతా కట్టేయండి, నాకు బిల్లు కావాలి. ఎందుకంటే నేను ఇంత పెద్ద సంస్థ కడుతున్నాను, నేను అటువంటి పనులు చేయను, నా ఉద్దేశాలు కూడా అటువంటి పనులు చేసేది లేదు. ఇప్పుడు కాదు, మీరు 20 సంవత్సరాలు తర్వాత వచ్చి కూడా నాకు అడిగితే నేను ఇట్లే నిలబడి మీకు జవాబిస్తాను. మీరు అడగండి, నేను చెప్తాను. ఇది ఎంతవరకు అంటే టైంని బట్టి పిల్లోళ్ళని హాస్టల్ ఉండాలి, ఖర్చుల కోసం ఎప్పుడెప్పుడు నెలకి వాళ్ళకి తిండి పెట్టడాలు, స్టాఫ్కి శాలరీస్ ఇవ్వడము, నెలకి 2 లక్షలు 3 లక్షలు కూడా ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు కట్టడంలో నేను పూర్తిగా ఇప్పుడు చెప్పలేను, పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ మీకు అందరికీ పెడతాను, మళ్ళీ వచ్చి అఫీషియల్ ఆఫీసర్స్కి కూడా పిలుస్తాను, అప్పుడు వచ్చి మీరు ఆ క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే అంతా అకౌంటెంట్ చేతిలో ఉంటుంది, అందరూ అకౌంట్ ఆపరేట్ చేస్తాము. మేము లీగలీగా ప్రతి డాక్యుమెంట్ సంవత్సరానికి ఒకసారి మేము లీగలీ ఐటీ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తాము. నిధులు అంటే అదే అండి, ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, నేను కంపెనీస్ రన్ చేస్తున్నాను, నాది గోల్డ్ బిజినెస్ ఉండాలి, టెక్స్టైల్ బిజినెస్ ఉండాలి, గోల్డ్ జ్యువెలరీస్ ఉండాలి, దాంట్లో ఆదాయం వచ్చింది, నేను ఈ పిల్లోళ్ళకి వస్తుంది ఖర్చు పెట్టాలి. మళ్ళీ వచ్చి కొంతమంది మహిళలు కూడా నాకు ఉండారు, నాకు సపోర్ట్ చేస్తారు ఇండియన్ మహిళలు. నాకు ఎప్పుడన్నా అవసరం వచ్చేస్తుంది, డబ్బులు తక్కువ కూడా పడిపోతాయి, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాను, మళ్ళీ వాళ్ళకు వాపస్ ఇస్తాను. ఎన్నో లావాదేవీలు ఉంటాయండి. ఒక సంస్థ అంటే అట్లే జరగదు. ఒక ఇంటి కోసము ఒక నాన్న 4 మంది బిడ్డల్ని సాకడానికి తల్ల కిందలైపోతారు. ఇంతమంది పిల్లోళ్ళని చూడాలంటే ఎవరి దగ్గర నుంచి తక్కువ పడితే తీసుకుంటాను కూడా, వాళ్ళకు అప్పు వాపస్ ఇస్తాను కూడా, అన్నీ చేసేది నాకు వస్తుందండి. ఎన్నో బాధలు పడినాము, ఎన్నో స్ట్రగల్ చేసినాము, ఆ తర్వాత పోయి ఇది జరుగుతూ ఉండదండి. ఈ ఆలోచన నేను ముందుగా చెప్పినాను కదండి, నేను చూసినాను, మా అమ్మకి చూసినాను వేలి ముద్ర వేస్తుంది, మా చిన్నమ్మళ్ళకి చూసినాను వేలి ముద్రలు వేస్తారు, మన ఫ్యామిలీలో చూసినాను వేలి ముద్రలు వేస్తారు. ఎవరికి ఏమి ఈరోజు కూడా కంప్యూటర్ అంటే ఏమిటి, డాక్యుమెంట్స్ అంటే ఏమిటి, చదువు అంటే ఏమిటి అని తెలియదు. అందుకోసం ఆ చిన్నారుల జీవితాలని నేను అట్లా పాడు చేయకూడదు అన్నాను. ఎందుకంటే ఈ చిన్నారుల జీవితాలు వీళ్ళు బీదవాళ్ళు, వాళ్ళ అమ్మళ్ళకి పుస్తకాలు తీసి ఇవ్వండి మా 1000 అవుతుందంటే వాళ్ళు ఫోనే చేయరన్నమాట.
అప్పుడు నేను పుస్తకాలు వాళ్ళకు కొని ఇవ్వాలి. వాళ్ళు చదివే చదివించరు, చెప్తారు మీరు గోకులు కడుక్కోండి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మీకు చదువు ఎందుకు, మీకు పెళ్లి చేసి ఇచ్చేదానికి 20,000 పెట్టి నేను పెళ్లి చేసి ఇచ్చేస్తాము అయిపోతే చాలు చాలా పెద్దది చేసినాము మేము అని చెప్తారు. అందుకోసం వీళ్ళపైన నాకు దయ వచ్చి ఈ పిల్లలని నేను అట్లా చేయలేదు, నేను నాలాగా చేయాలా, నేను ఇంటర్నేషనల్లో పోయి బిజినెస్ చేస్తాను కానీ నేను ఏం పెద్ద చదువు చదవలేదు నేను కూడా, కానీ నేను ధైర్యంగా ఇంటర్నేషనల్లో పోయి ఎంత మాత్రం వస్తుందో అంత మాత్రమే మాట్లాడి నేను బిజినెస్లో అంత రన్ చేస్తున్నాను. దేవుని దయ ఉండాలి, దేవుని దయతోనే అన్ని పనులు అవుతాయండి. దేవుని దయ ఇది. ఇప్పుడు 300 మంది పిల్లలు మన హాస్టల్లో ఉన్నారండి. మన టీచర్స్ వచ్చి 50 మంది చదివిస్తారండి దీనికి. ఇంకా వచ్చే హాస్టల్లో ఇన్షాల్లా 600 మంది హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి 100 మంది టీచర్స్ ఉంటారు, వాళ్ళకి కంప్యూటర్ క్లాసులు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ డిగ్రీ వరకు వీళ్ళకి ఇన్షాల్లా తీసుకున్నారు. మన 2014లో ఇన్షాల్లా ఓపెన్ అయిపోతుందండి ఇన్షాల్లా. ఎందుకంటే ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉండాలి, వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కొన్ని గవర్నమెంట్ ప్రాసెసింగ్ కూడా ఉన్నాయి, అది పూర్తిగా కంప్లీట్ చేసి పెద్ద ఓపెనింగ్ పెడతాము, అందరూ వస్తారు, మీకు కూడా అందరినీ అప్పుడు ఇన్వైట్ చేస్తాము, మీరు కూడా సంతోషంగా రండి. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, తిరుపతిలోనే పెట్టాలి. తిరుపతి నేను పుట్టిన ఊరు, నేను ఉండేనే ఊరు, నేను ఎక్కడ పోయి సంపాదించినా కూడా నా తిరుపతి గురించే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నా ఇల్లు తిరుపతిలో ఉండాలా, నా స్కూల్ తిరుపతిలో ఉండాలా, నేను సంపాదించిన డబ్బులు నా తిరుపతికే తీసుకొని వెళ్ళాలా అని నేను ఆలోచిస్తాను. దుబాయ్లో పోతే అక్కడ రోడ్లు చూస్తాను, నేను చెప్పుకుంటాను అల్లా నా తిరుపతిలో ఇట్లా రోడ్లు అయిపోతే ఎంత మంచిది, నేను ఇది అనుకోను నేను ఇక్కడ ఉండిపోవాలా అని, నా తిరుపతిలో ఇట్లా ఉంటే ఎట్లా బాగుంటుందని మన కంట్రీ గురించి, నేను పుట్టిన ఊరి గురించి, నేను ఇక్కడే ఉన్నాను, నా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నది, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే నేను లేకపోతే కూడా నా ఫ్యామిలీ ఈ స్కూల్ని రన్ చేస్తుంది, చూసుకుంటుంది. వేరేది ఏం లేదు, నేను ఎక్కడి నుంచి తిరుపతిలోకి రాలేదు, నేను తిరుపతిలోనే పుట్టి తిరుపతిలో కాలేజ్ కట్టాను. మీరు చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు. అవునండి, లేదు ఇతర రాష్ట్రాల్లో అని లేదు, నేను మొట్టమొదటిసారిగా ఈ కాలేజ్ అగర్ ఒకవేళ సక్సెస్ అయిపోతే, దేవుడు నాకు మళ్ళీ ఇంకా లాభాలు ఇస్తే, నా కంపెనీలో నాకు శక్తి ఇస్తే ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి ఒక కాలేజ్ నేను స్థాపిస్తాను. నా మనసులో ఉండాలి, ఒక కాలేజ్ కాదు 100 కాలేజ్ అయినా పెడతాను, నా జీవితమే దానికోసం పెట్టాలని అనుకున్నాను. నా జీవితంలో నా కోసం ఎటువంటి అవసరం లేదు, మీరు కనుక్కోవచ్చు. నా ఇల్లు కూడా నేను ఇంతవరకు ఇక్కడ కట్టలేదు తిరుపతిలో, ముందు నా పిల్లల్లో నేను ఇందులో సెంట్రల్ ఏసీ ఎందుకు పెట్టినాను మీకు తెలుసా? నేను విదేశాల్లో పోతే సెంట్రల్ ఏసీలో కూర్చుంటే నాకు వీళ్ళు గుర్తుకు వస్తారు, నా పిల్లలకు సెంట్రల్ ఏసీ లేదే, నేను సెంట్రల్ ఏసీలో కూర్చున్నానే అని. అందుకోసం నేను సెంట్రల్ ఏసీ పెట్టండి అందరూ నాకు మానిచ్చినారు, ఎంత ఖర్చు వచ్చేస్తుందంట అంటే పర్వాలేదు, ఈ పిల్లలకి నేను ఒక మంచి జీవితం చూపించాలా అని నా కళ ఉండాలి. ఆ కళని అల్లాయే పూర్తి చేస్తాను. ఏమండి ఏమంటే, ఆధారాలు కాదు, బీజేపీ అనే పార్టీ ముస్లిం శత్రువు అని తరతరాలుగా అది రైటింగ్లో ఉండాలి. ఈరోజు ఏం కొత్త కాదు, ముస్లింలకి బీజేపీ ఎప్పుడూ సపోర్ట్ చేయదు నాకు తెలుసు. అందుకోసము వాళ్ళు ఇక్కడ గుజరాత్ లాగా వేరే తావల్ లాగా రైట్స్లో అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ వాళ్ళ ప్రయత్నాలు నేను సాగనివ్వను. ఈ మాటని సుప్రీంకోర్టు వరకు నేను అంపిస్తాను, ఈ పేపర్లను కట్ చేసినాను, నేను ఎంత దూరమైనా అంపిస్తాను, చట్టంని నేను కట్టయిస్తాను. ఈ మాటను ఎట్లా వాళ్ళు చెప్పగలరు? విద్యాసంస్థలు వ్యాపారాలు చేసిందే విద్యాసంస్థల కోసం, నేను విద్యాసంస్థల కోసము వ్యాపారాల కోసము విద్యాసంస్థ పెట్టలేదు, వ్యాపారాలు చేస్తూ ఉండేదే విద్యాసంస్థల కోసం. లేకపోతే ఒక ఆడదానికి బుర్ఖా వేసుకొని అన్ని ఆఫీసర్లతో మాట్లాడము, మీకు జవాబు మీడియాకి ఇవ్వడము, అందరితో కలవడము చాలా పెద్ద మాట. మన ముస్లిం లేడీసు ఇంట్లో నుంచి బయటికి రారు, పోలీసులు చూస్తే ఒక 100 కిలోమీటర్ల దూరము పరిగెత్తి వెళ్ళిపోతారు. అట్లా టైంలో నేను అందరిలో నిలబడి ధైర్యంగా జవాబు ఇచ్చి చేస్తున్నారంటే దేవుడు అందరు ముస్లిం లేడీస్కి ఇది చూపించాలనుకున్నాడు. మీరు కూడా ధైర్యం చేయండి, మీరు ఏ పని అయినా చేయొచ్చు సాగవచ్చు అని నాకు దేవుడు వాళ్ళకి నమూనా చూపిస్తాను. ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే కూడా ఒక మాట ఉంది. 100 మంది పిల్లోళ్ళు అంటే 70 మంది పిల్లోళ్ళు మన దగ్గర ఫ్రీ ఉండాలి,
30 మంది పిల్లల వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు కట్టొచ్చు, ఫీజు కూడా కట్టొచ్చు, వాళ్ళ బట్టలు కొని ఇవ్వచ్చు, వాళ్ళకి యూనిఫామ్ ఉండాలి యూనిఫామ్ కొని ఇవ్వచ్చు, ఏమేమి అవసరాలు ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటారు. ఏ తల్లిదండ్రులకి లేదో నేను చూస్తాను. సంవత్సరానికి మా స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలకి 20 మందికి నేను పెళ్ళిళ్ళు కూడా చేస్తాను. 20 మంది 30 మంది ఎవరన్నా ఉండి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పోయిన తర్వాత కూడా వాళ్ళపైన నేను నిఘా పెడతాను. వాళ్ళ భర్తలు ఎట్లా చూస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సహాయంగా ఉండారా అని. లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళు ఫోన్ చేయరు, అక్క మాకు ఈ ప్రాబ్లం వచ్చింది నువ్వు ఏం చేస్తావో చెయ్యి అంటే నేను ముందుగా ఏం చేయాలా, లీగలీ ఏం చేయాలా, ఏమి వాళ్ళకి బాధలు వచ్చినాయని నేను చూస్తాను. ఎందుకంటే 2012లో నాటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వచ్చి ఆల్ ఇండియా ఉమెన్స్కి వైస్ ప్రెసిడెంట్ చేసింది. అది చాలా పెద్ద పోస్ట్ అన్నమాట. ఎందుకంటే నేను ఉమెన్స్కి హెల్ప్ చేస్తాను, అందులో ముస్లిం ఉమెన్సే అని కాదు ఏ ఉమెన్ వచ్చినా కూడా హెల్ప్ చేస్తాను. అవునండి, అన్ని సదుపాయాలు ఉండాలండి. మనకి అప్రూవల్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి, కన్వర్సేషన్ ఉండాలి, అన్నీ ఉండాలండి. లేకపోతే మేము ఇంత ధైర్యంగా ఇంత పెద్ద ఎత్తున ఈ భారీ ఎత్తున మనం ఇది కట్టలేమండి. థ్యాంక్ యూ.